హాయ్ వీవెన్ వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్ నేను నిన్న చేసిన వీడియోలో ఎప్పుడైతే మనకు ఒక స్టాక్ వన్ వీక్లో ఒక ఫైవ్ పర్సెంట్ పైకి కానీ లేకపోతే కిందకి కానీ వెళ్తున్నప్పుడు సింథటిక్ కాల్ కానీ లేదా సింథటిక్ పుట్ కానీ ఇలాగా క్రియేట్ చేసుకుంటూ మనం ట్రేడ్ చేస్తే మన రిస్క్ రివార్డ్ అనేది బెటర్గా ఉంటూ కన్సిస్టెంట్గా ఎర్న్ చేయొచ్చు అని చెప్పి అర్థమవుతుంది అయితే ఒక వీక్లో ఒక స్టాక్ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుందా లేకపోతే పడుతుందా అని ప్రెడిక్ట్ చేయడం ఎలాగా అని నేను సెర్చ్ చేస్తున్నప్పుడు జపనీస్ ట్రేడర్స్ కొంతమంది ఒక సెట్ ఆఫ్ ట్రేడర్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే ఒక సింపుల్ స్ట్రాటజీ ఉంది సో ఆ స్ట్రాటజీని నేను కొన్ని ఆర్టికల్స్ ద్వారా స్టడీ చేశాను సో ఆ స్ట్రాటజీని మీతో షేర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను సో జనరల్గా మనం ఎప్పుడైనా ట్రేడింగ్ చేయాలి అది కూడా స్వింగ్ ట్రేడింగ్ కానీ లేకపోతే ఇంట్రాడే ట్రేడింగ్ కానీ అని అన్నప్పుడు యూజువల్గా మనం అవుట్స్ కోసం చూస్తాం సో ఈ అవుట్స్ ఎప్పుడైనా సరే ఒక లాంగ్ కన్సాలిడేషన్ తర్వాత వస్తే అలాంటప్పుడు అవి హై రిలయబిలిటీ ఉంటాయి చాలా ఎక్కువ శాతం మనకి వర్కౌట్ అవ్వండి ప్రాబబిలిటీ ఉంటుంది సో ఇలాగా ఎప్పుడైతే మనకు కన్సల్టేషన్ జరిగి అవుట్ వస్తుందో అలాంటప్పుడు మనం ట్రెండ్ లైన్స్ కానీ ఏదైనా లైన్స్ డ్రా చేసుకుంటూ బ్రేక్అట్స్కి కనుక అబ్జర్వ్ చేస్తుంటే ప్యాటర్న్స్ని కానివ్వండి లైన్స్ని కానివ్వండి అబ్జర్వ్ చేస్తుంటే ఫెయిల్యూర్ రేట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే నాకు ఒక స్టాక్ సపోజ్ ఇలా మూవ్ అవుతుంది అనుకోండి అలాంటప్పుడు మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటాము కానీ ఈ ట్రెండ్ లైన్కి కొంచెం పైకి వెళ్ళి తర్వాత మళ్ళీ నార్మల్ ట్రెండ్ ఫామ్ అవ్వచ్చు సరే నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ ఇంకొక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటాము అలాంటప్పుడు స్టాక్ ప్రైస్ ఇంకోసారి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా పడిపోవచ్చు సో ఇలాగా మనకి మల్టిపుల్ టైమ్స్ మనకి రకరకాల ఫేక్ సిగ్నల్స్ అనేవి వస్తూ ఉంటాయి అందుకని కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు ఆ బ్రేకౌట్ని ప్రాపర్గా గెస్ చేయడం కోసం జపనీస్ ట్రేడర్స్ రెండు ఇండికేటర్స్ని కాంబినేషన్లో వాడతారనమాట అయితే ఈ కన్సాలిడేషన్ తర్వాత వచ్చే బ్రేక్అవుట్స్ని మనం ఇక్కడ సింథటిక్ కాల్ కానీ సింథటిక్ పుట్ కానీ యూస్ చేసేటప్పుడు రెండు రకాలుగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే కన్సాలిడేషన్ తర్వాత ఎప్పుడైతే మనకు ఒక పాజిటివ్ బ్రేక్అవుట్ పైకి క్యాండీ స్టిక్ క్లోజ్ అవుతుందో అలాంటప్పుడు మనం బై సైడ్ చూసుకుంటాము అలాగే కన్సాలిడేషన్ అప్పుడు కిందకు కూడా బ్రేక్ అవ్వచ్చు మనకి సో కిందకి బ్రేక్ అవుతున్నప్పుడు అలాంటప్పుడు మనం సెల్ సైడ్ చూసుకుంటాం ఉంటాము కదా సింపుల్ అయితే మరి బై సైడ్ ట్రేడ్ చేసేయాలన్నా సెల్ సైడ్ ట్రేడ్ చేయాలన్నా మనకు ఒక కన్ఫర్మేషన్ కావాలి అవుట్ పైకి కానీ కిందకి కానీ రావాలి సో మరి ఆ బ్రేకౌట్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అండ్ ఈ సింపుల్ స్ట్రాటజీ ఏంటి అంటే బొలింజర్ బ్యాండ్ ప్లస్ డాన్ చైన్ ఛానల్ సో మనకి బొలింజర్ బ్యాండ్ గురించి అండ్ అలాగే డాన్ చైన్ ఛానల్ గురించి కూడా ఆల్రెడీ చాలామందికి తెలుసు ఉంటుంది తెలియకపోయినా కూడా దీన్ని మనం సింపుల్గా ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం ఒకవేళ మనకి స్టాక్ ప్రైజెస్ కనుక ఇలాగా కన్సల్టేషన్ జరుగుతుంది అంటే మనకి యూజువల్గా బొలింజర్ బ్యాండ్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది సో ఈ బొలింజర్ బ్యాండ్ రీజన్లోనే స్టాక్ ప్రైజెస్ మూవ్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని క్యాండీ స్టిక్ యొక్క స్టిక్ పార్ట్ మాత్రం మనకి పైకి వెళ్తుంది కానీ పూర్తి క్యాండిల్ అనేది పైన క్లోజ్ అవ్వదు అలాగే కింద వెళ్తున్నప్పుడు కూడా జస్ట్ కింద ఫేక్ సిగ్నల్స్ క్రియేట్ చేస్తూ రివర్స్ అయి పెరుగుతూ ఉంటాయి కానీ ఎప్పుడైతే బొలింజర్ బ్యాండ్ పైన కనుక క్లియర్ క్లోజ్ వచ్చిందో అలాంటప్పుడే మనకి ట్రెండ్ చేంజ్ అయ్యి నెక్స్ట్ ట్రెండ్లోకి వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంటుంది అయితే సింపుల్గా బొలింజర్ బ్యాండ్ని ఫాలో అవుతున్నప్పుడు దీంట్లో ఫేక్ సిగ్నల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అందుకోసమని ఇక్కడ అంతకుముందు కొన్ని కొన్నిసార్లు మనకి ఫేక్ సిగ్నల్ ఫామ్ అవుతుంది కదా ఈ ఫేక్ సిగ్నల్ యొక్క పీక్ ఏదైతే ఉందో దాన్ని కూడా దాటితే మనకి అలాంటప్పుడు ఒరిజినల్ సిగ్నల్ వస్తుంది అని అనుకుంటాం అంటే దీన్ని దాటడమే కాదు తర్వాత మళ్ళీ ఇంకొక క్యాండిల్ వచ్చి దీనిపైన కూడా మనకి క్లోజ్ అయితే అలాంటప్పుడు మనకు అది క్లియర్ కన్ఫర్మేషన్ అని అనుకుంటాం అనమాట మరి ఈ క్లియర్ కన్ఫర్మేషన్ కోసం ఈ హైస్ని మనం ఐడెంటిఫై చేయడానికే డాన్ చైన్ ఛానల్ని యాడ్ చేస్తాం యూజువల్గా డాన్ చైన్ ఛానల్ అంటే రీసెంట్ టైం ఫ్రేమ్లో ఉన్న హైస్ని అండ్ లోస్ని మనకి చెప్పేదే డాన్ చైన్ ఛానల్ సో అందుకని మనం సింపుల్గా ఎప్పుడైతే ఒక బులింజర్ బ్యాండ్ అండ్ అలాగే డాన్ చైన్ ఛానల్ ఏదైతే ఉందో ఈ రెండింటి పైన గనక ఒక క్లియర్ క్లోజ్ వచ్చింది అంటే అలాంటప్పుడు మనం బై సైడ్ మనం ట్రేడ్ చేసుకునే విధంగా ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసుకోవచ్చు సో యూజువల్గా ఏం జరుగుతుందంటే మనకి కొన్ని కొన్నిసార్లు డాన్ చైన్ ఛానల్ ఇలా ఉంటే బొలింజర్ బ్యాండ్ కింద ఉంటూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం కూడా మనకి బొలింజర్ బ్యాండ్ కంటే డాన్ చైన్ ఛానల్ పైన ఉంటుందన్నమాట సో ఈ స్ట్రైట్ లైన్ వచ్చేసి డాన్ చైన్ ఛానల్ అనుకుందాం అండ్ కింద ఉన్న లైన్ వచ్చేసి మనకి బొలింజర్ బ్యాండ్ అని అనుకుందాం సో మోస్ట్ ఆఫ్ ది ఫేక్ సిగ్నల్స్ ఎప్పుడైతే మనకి ఫామ్ అవుతూ ఉంటాయో అవి అవి జనరల్గా బులింజర్ బ్యాండ్ని క్రాస్ అవుతూ ఉంటాయి కానీ డాన్చైన్ చైన్ ఛానల్ని క్రాస్ కావు డాన్చైన్ చైన్ ఛానల్ని టచ్ అయ్యి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయ్యి పడుతూ ఉంటాయి అందుకోసమని మనకి బులింజర్ బ్యాండ్ ప్లస్ డాన్చైన్ ఛానల్ ఈ రెండింటి పైన గనుక క్లోజ్ అయింది అంటే అలాంటప్పుడు మనం ఒక బైక్ సిగ్నల్ తీసుకొని ట్రేడ్ చేయొచ్చు సో ఒకసారి దీన్ని ప్రాక్టికల్ గా చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ నేను థర్టీ మినిట్స్ టైం ఫ్రేమ్ యొక్క క్యాండిల్ స్టిక్ యూజ్ చేస్తున్నాను సో ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ మనకి థర్టీ మినిట్స్ టైం ఫ్రేమ్ ని రిప్రజెంట్ చేస్తుంది సో స్టడీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బులింగ్ యాడ్ చేసుకుంటున్నాను బై డిఫాల్ట్ మనకి ఏవైతే ఉన్నాయో అవే కండిషన్స్ వాడతాము ఎలాంటి సెట్టింగ్స్ వేరేవి అవసరం లేదు తర్వాత స్టడీస్లోకి వెళ్ళి నెక్స్ట్ డాన్ చైన్ ఛానల్ని యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను సో డాన్ చైన్ ఛానల్ని యాడ్ చేస్తున్నాను సో జస్ట్ కలర్ డిఫరెన్స్ రావడం కోసం డాన్ చైన్ ఛానల్ని నేను సెలెక్ట్ చేసుకుని దాని యొక్క కలర్ని చేంజ్ చేయాలని అనుకుంటున్నాను సో దానికోసం నేను ఛానల్ ఫిల్ అనే ఆప్షన్ని నేను ఇక్కడ అండూ చేస్తున్నాను సచ్ దట్ నాకు ఈ లైన్ ఏదైతే ఉందో అది మనకి డాన్ చైన్ ఛానల్గా కనబడుతుంది సో ఇక్కడ నేను టన్ క్లిక్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైజ్ ఇక్కడ ఈ రేంజ్లో మనకు కన్సల్టేషన్ జరుగుతూ ఉంది సో ఈ కన్సల్టేషన్ జరుగుతున్నప్పుడు అవుట్ అనేది దగ్గర దగ్గరగా మనకి ఇక్కడైనా రావచ్చు సో ఇలాంటి అవుట్ వచ్చేటప్పుడు నాకు మొత్తం రెండిటి పైన ఇక్కడ డాన్ చైన్ ఛానల్ పైన అండ్ బొలింజర్ బ్యాండ్ పైన రెండింటి పైన రావాలి బట్ రాలేదు సో అందుకని యూజువల్గా ఇక్కడ మనం ట్రేడ్ చేయం తర్వాత ఇలాగ ర్యాలీ వచ్చింది చూసారా ర్యాలీ వచ్చిన తర్వాత ఈ రెండిటి పైన క్లోజ్ అయింది దాన్ని కూడా ట్రేడ్ చేయం బట్ మనకి ఎప్పుడైతే కన్సల్డేషన్ అండ్ అలాగే అవుట్ రెండు ఒకసారి వస్తాయో అలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాము సో ఇలా కనుక నేను చూసుకుంటే చాలా రేర్గా మనకు కనపడుతూ ఉంటాయి యా ఇక్కడ నాకు ఇండికేషన్ వచ్చింది సో ఇదంతా నాకు కన్సాలిడేషన్ సో ఇంత కన్సాలిడేషన్ జరుగుతుంది ఇన్ కేస్ నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోడానికి ట్రై చేసినా సరే ఇలా నేను ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నప్పుడు ట్రెండ్ లైన్ పైన అండ్ అలాగే డాన్ చైన్ ఛానల్ పైన అండ్ అలాగే బొలింజర్ బ్యాండ్ పైన మూడిటి పైన ఒకేసారి క్లోజ్ అవుతుంది కాబట్టి ఇది ఒక పర్ఫెక్ట్ బైసిగ్నల్ అవుతుంది ఇక్కడ నుంచి బైసిగ్నల్ జనరేట్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ కొంచెం పెరిగి మళ్ళీ రీటెస్ట్ చేసి తర్వాత మనకి పైకి వెళ్తూ ఉంది కదా సో ఇక్కడ ఇన్ఫోసిస్ యొక్క మూమెంట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ అనేది సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ ఎయిటీ సెవెన్ దాకా అంటే దాదాపుగా ఫోర్ పర్సెంటేజ్ వరకు మనకి పెరిగింది సో ఇలాగా మనం త్రీ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఇక్కడ ప్రెడిక్ట్ చేసుకోవడానికి అనమాట అలాగే నేను పాస్ట్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నా ఎప్పుడైతే నాకు బ్రేక్అవుట్స్ వస్తున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నా కూడా స్టాక్ ప్రైస్ ఇక్కడ అంతా కన్సల్టేషన్ జరుగుతుంది అండ్ అవుట్ వచ్చినప్పుడు ట్రెండ్ లైన్ అంతకుముందు ఉన్న ట్రెండ్ లైన్ డాన్ చైన్ ఛానల్ అండ్ అలాగే బొలింజర్ బ్యాండ్ మూడిటి పైన బ్రేక్అవుట్ ఒక సింగిల్ క్యాండిల్లో ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక అప్సైడ్ కన్ఫర్మేషన్ మనకు వచ్చింది సో ఇక్కడ మనం ట్రేడ్ చేసుకోవడం ద్వారా మనకి స్టాప్ లాసెస్ ఏమీ హిట్ అవ్వకుండా ప్రైజ్ అనేది కంటిన్యూస్గా పైకి మూవ్ అవుతూనే ఉంది తర్వాత ఇలాగా సపోజ్ ఇట్లా షార్ప్ ర్యాలీస్ వచ్చాయి ఆల్రెడీ స్టాక్ ప్రైజ్ ఇక్కడ నుంచి ఏ కన్సల్టేషన్ లేకుండా ఇక్కడ దాకా పెరిగింది పెరిగిన తర్వాత కనుక పైన క్లోజ్ వచ్చిందంటే ఇలాంటి వాటిని యూజువల్గా మనం ట్రేడ్ చేయకూడదు సో ఇక్కడ కూడా స్టాక్ స్టాక్ ప్రైజ్ కంటిన్యూస్గా పెరుగుతూ వెళ్తుంది కదా ఆల్రెడీ పెరుగుతూ వెళ్తున్న తర్వాత వచ్చే బ్రేక్అౌట్స్ ఇక్కడ సపోజ్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే డాన్ చైన్ ఛానల్ అండ్ అలాగే రెండింటి పైన అవుట్ వచ్చింది బట్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో వచ్చింది అందుకోసమని యూజువల్గా దీన్ని మనం ట్రేడ్ చేయము అయితే ఇక్కడ మనకి చాలా చార్ట్ ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించచ్చు బట్ రీసెంట్ టైమ్ ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేద్దాం సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ ఆల్రెడీ పెరుగుతూ వెళ్తుంది కదా సో క్లియర్గా నాకు కనపడుతుంది కదా ఇక్కడ పెరుగుతుందని ఇక్కడ కనుక నేను అవుట్ వస్తే యూజువల్గా ట్రేడ్ చేయము మనం ఎప్పుడు ట్రేడ్ చేస్తామంటే సపోజ్ ఈ ట్రైమ్ ఫ్రేమ్లోనే చాలా కాలం ఉండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ క్యాండిల్స్ కానీ లేకపోతే సిక్స్టీ క్యాండిల్స్ కానీ ఉండి తర్వాత బ్రేక్ అవుట్ వస్తే అప్పుడు కన్సల్టేషన్ తర్వాత అవుట్ కాబట్టి దాన్ని మనం ట్రేడ్ చేసుకోవాలి బట్ ఇక్కడ ట్రెండ్ అనేది క్లియర్గా ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ర్యాలీ అనేది కనబడుతుంది మనకి స్టాక్ లో సో ఈ రూల్స్ని మనం సమ్మరైజ్ చేసుకోవడానికి కనుక ట్రై చేస్తే మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై లిక్విడ్ అండ్ వాలటైల్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి వాటి యొక్క ఆప్షన్స్ని మాత్రమే మనం ట్రేడ్ చేయాలి అంటే ఇప్పుడు మనకి లాంగ్ ఆప్షన్స్ కొనాలన్నా అమ్మాలన్నా ఫస్ట్ లిక్విడిటీ ఉండాలి అందుకని మనకి రిలయన్స్ ఎస్బీఐ Indus India Bank ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటివి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే వాటిల్లో మనం లాంగ్ కాల్ కానీ లాంగ్ పుట్ కానీ ఈజీగా బై చేసుకోగలుగుతాం ఫ్యూచర్స్ ఇవి కూడా మనకి హై లిక్విడిటీతో ఉంటాయి కాబట్టి ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు అండ్ హై వాలిటిలిటీ ఉంది అని అంటే మనకి త్రీ టు ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి సో మనకి ఈవెన్ దో త్రీ టు ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ అన్నట్టు కనిపించినా కూడా ఆ స్టాక్ ఆప్షన్ యొక్క ప్రాఫిట్స్ అనేవి సిక్స్ టు టెన్ థౌజండ్ రూపీస్ దాకా ఉండొచ్చు అయితే ఇలాంటి కొన్ని స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ మనం కన్సాలిడేషన్ అవుతున్న స్టాక్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి అయితే కన్సాలిడేషన్లో ఎప్పుడైతే మనకి బొలింజర్ బ్యాండ్ ప్లస్ డాన్చెన్ ఛానల్ రెండిటి పైన బ్రేక్అవుట్ వస్తుందో సో నార్మల్ బొలింజర్ బ్యాండ్ అండ్ అలాగే డాన్ చైన్ ఛానల్ ఉండి ఈ రెండింటి పైన బ్రేక్అవుట్ వస్తుందో అది కూడా కన్సాలిడేషన్ తర్వాత అలాంటప్పుడు మనం కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసుకోవచ్చు ఒక త్రీ టు ఫైవ్ పర్సెంట్ రిటర్న్ కోసం సో త్రీ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంట్ రిటర్న్ తీసుకోవచ్చు మనం లాస్ వచ్చేసి టూ పర్సెంటేజ్ తీసుకోవచ్చు అలాగా మనం రిస్క్ రివార్డ్ చూసుకోవాలి సో ఇన్ కేస్ స్టాక్ టూ పర్సెంట్ పడిపోయినా లేకపోతే ఫైవ్ పర్సెంట్ పెరిగినా మనం ప్రాఫిట్ అండ్ లాస్ మనం అబ్జర్వ్ చేయడం కోసం మనం ఆప్స్ట్రా డిఫైన్ ప్లాట్ఫామ్ కానీ లేకపోతే సెన్సిబుల్ ప్లాట్ఫామ్ కానీ యూస్ చేసుకొని టూ పర్సెంట్ పడిపోతే మనకి ఎంత లాస్ రావచ్చు అండ్ అలాగే ఫైవ్ పర్సెంట్ పెరిగితే ఎంత ప్రాఫిట్ రావచ్చు అనేది మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని ఎలా చూసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను లేదు అంటే మీరు ఒకసారి ఆ వీడియో చూశారు అంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అయితే ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఏంటి అంటే జనరల్గా మనకి కన్సాలిడేషన్ తర్వాత బొలింజర్ బ్యాండ్ అండ్ డాన్ చైన్ ఛానల్ రెండు బ్రేక్ అవ్వాలి అని అంటే కన్సాలిడేషన్ అని అన్నప్పుడు ఫస్ట్ ఎట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ క్యాండిల్స్ అన్న సైడ్ వైజ్లో మనకి మూవ్ అవ్వాలి సో ఫిఫ్టీ టు సిక్స్టీ క్యాండిల్స్ అంటే ఇప్పుడు నేను థర్టీ మినిట్స్ క్యాండిల్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నాను కదా అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ అంటే దాదాపుగా మనకి ముప్పై గంటలు లేదా అరవై గంటలు రోజుకి మనకి సిక్స్ అవర్స్ మనకి ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి దాదాపుగా మనకి అట్లీస్ట్ తొమ్మిది నుంచి పది రోజులు కన్సల్టేషన్ తర్వాత వచ్చే బ్రేక్అౌట్స్ మాత్రమే మనం పర్ఫెక్ట్ ట్రేడ్స్గా కన్సిడర్ చేయొచ్చు మరి తొమ్మిది పది రోజుల తర్వాత ఎప్పుడు అవుట్ వస్తుంది అని మనం చూస్తూ కూర్చోలేం కాబట్టి ఇలాంటి అప్పుడే మనం కొన్ని అలర్ట్ సర్వీసెస్ని వాడుకోవచ్చు సో నేను యూజువల్గా వచ్చేసే అలర్ట్ సర్వీస్ వచ్చేసి స్ట్రీక్ ప్లాట్‌ఫామ్ సో స్ట్రీక్ ప్లాట్‌ఫామ్ లో ఈ స్ట్రాటజీని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం సో దీని కోసం నేను స్ట్రీక్ ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేశాను సో స్ట్రీక్ లో గనుక మీరు బ్యాక్ టెస్టింగ్ కానీ లేకపోతే ఏదైనా స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకొని అలర్ట్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే అలాంటప్పుడు మీకు జీరోదా కానీ ఏంజెల్ బ్రోకింగ్ కానీ ఫైవ్ పైసాలో కానీ అకౌంట్ ఉండాలి సో ఈ స్ట్రాటజీని నేను బ్యాక్ టెస్ట్ చేయడం కోసం స్ట్రీక్ ప్లాట్‌ఫామ్ లో మనం క్రియేట్ స్ట్రాటజీ లోకి వెళ్దాం సో ఇక్కడ మనకి మిడిల్లో స్ట్రాటజీస్ కనబడుతుంది కదా సో స్ట్రాటజీస్ లో క్రియేట్ న్యూ స్ట్రాటజీ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజీకి ఒక నేమ్ ఇద్దాము సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డాన్ అండ్ బొలింజర్ బ్యాండ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి డాన్ బొలింజర్ అని జస్ట్ నేమ్ ఇచ్చేసి క్రియేట్ క్లిక్ చేస్తున్నాను సో మనం ఒక నేమ్ ఇచ్చి ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి ఏ స్టాక్స్ లో మనం స్ట్రాటజీని టెస్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం యాడ్ చేసుకోవాలి సో దీనికోసం నేను కొన్ని లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ని యాడ్ చేస్తున్నాను సో నేను యాడ్ చేసిన స్టాక్స్ అబ్జర్వ్ చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజాజ్ ఆటో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ కోటక్ మహిళ్రా బ్యాంక్ ఇండస్ ఇండియా ఇండియా ఐసిఐసిఐ ఇన్ఫీ టీసీఎస్ లైక్ ఆల్మోస్ట్ మనకి బిగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ చాలా వరకు నేను ఆల్రెడీ యాడ్ చేశాను సో ఇక్కడ నేను యూస్ చేసేది క్యాండిస్టిక్ చాట్ అండ్ అలాగే వన్ అవర్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నాను సో ఇందాక నేను ఇన్ఫోసిస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బై మిస్టేక్ థర్టీ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ జస్ట్ సమ్హౌ బొలింజర్ బ్యాండ్ ప్లస్ అలాగే డాన్ చైన్ ఛానల్ యొక్క బ్రేక్అవుట్ మనకి రావడం ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ థర్టీ మినిట్స్ కాదు మనం వన్ అవర్ చూసుకోవాల్సి ఉంటుంది సో వన్ అవర్ ఎప్పుడైతే మనకి బ్రేక్ వచ్చిందో దాన్ని మనం ట్రేడ్ చేసుకుంటాము సో ఈ వన్ అవర్ టైం ఫ్రేమ్లో నార్మల్ కండిషన్స్ అంటే లైక్ స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సిఎన్సీ ఆర్ నార్మల్ సెలెక్ట్ చేసుకోవాలి క్వాంటిటీ మన ఇష్టం వన్ టెన్ హండ్రెడ్ ఆర్ ఎవర్ ఇట్ మే బి మనం టెస్ట్ చేసేటప్పుడు ఒక క్వాంటిటీతో టెస్ట్ చేసినా లేకపోతే టెన్తో టెస్ట్ చేసినా హండ్రెడ్తో టెస్ట్ చేసినా మన పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ సేమ్ ఉంటుంది కదా సో అందుకని క్వాంటిటీ సింపుల్గా వన్ పెట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎంట్రీ కండిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఎంట్రీ కండిషన్ కోసం నేను రాసే కండిషన్ ఏంటి అంటే ఒక స్టాక్ యొక్క క్లోజ్ అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అప్పర్ బొలింజర్ బ్యాండ్ పైన ఉండాలి సో అందుకని క్లోజ్ హయ్యర్ దెన్ హైయర్ దెన్ అనే కండిషన్ యూజ్ చేసుకుని అప్పర్ బొలింజర్ బ్యాండ్ యూస్ చేయాలి సో బొలింజర్ బ్యాండ్ అని రాస్తున్నాను సో దీంట్లోనే మనకి అప్పర్ బొలింజర్ బ్యాండ్ ఉంటుంది సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ బై డిఫాల్ట్ మనకి ట్వంటీ పీరియడ్ అండ్ టూ స్టాండర్డ్ డీవియేషన్ ఉంది దాన్నే యూస్ చేసుకుంటాము అండ్ నెక్స్ట్ అలాగే ఒక స్టాక్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో అది ఈసారి క్రాస్ అవ్వాలి అని అనుకుంటున్నాను దేన్ని క్రాస్ అంటే డాన్ చైన్ ఛానల్ని క్రాస్ అవ్వాలి సో ఆ కండిషన్ మనం రాసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ యాడ్ క్లిక్ చేసి క్రాసెస్ ఎబో అనే కండిషన్ని రాసుకుంటున్నాను అండ్ ఇక్కడ డాన్ చైన్ ఛానల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో డాన్ చైన్ ఛానల్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ బై డిఫాల్ట్ ఉన్న టైం పీరియడ్సే యూజ్ చేసుకుని డన్ క్లిక్ చేస్తున్నాను సో ఈ ఎంట్రీ అనేది మనకి ఎప్పుడు వచ్చినా మనం ట్రేడ్ చేయాలి అన్నట్టు టెస్ట్ చేద్దాం యాక్చువల్గా అయితే కన్సల్డేషన్ తర్వాత అవుట్ వస్తేనే దాన్ని ట్రేడ్ చేస్తాం మనం బట్ సమ్హవ్ మనకు ఒక అలర్ట్ రావడం కోసం మనం ఇలాగ ఒక కండిషన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఉంచుతాం ఒకసారి అలర్ట్ వచ్చిన తర్వాత అది కన్సల్టేషన్ తర్వాత వచ్చిందా లేకపోతే ఆల్రెడీ స్టాక్లో ఒక పెద్ద ర్యాలీ వచ్చిన తర్వాత వచ్చిందా అనేది చూసుకుంటాం ఇన్ కేస్ పెద్ద ర్యాలీ వచ్చిన తర్వాత అవుట్ వచ్చిందంటే దాన్ని ట్రేడ్ చేయొద్దు ఎందుకంటే ఒకవేళ మీరు ఇక్కడ వచ్చిన బ్యాక్ టెస్టెడ్ రిజల్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఏవైతే పెద్ద అవుట్ లేదా పెద్ద ర్యాలీ తర్వాత వచ్చిన అవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి కన్సల్టేషన్ తర్వాత వచ్చిన బ్రేకౌట్స్లో మన ప్రాఫిట్స్ లేదా టార్గెట్స్ హిట్ అవుతూ ఉంటాయి ఉంటాయన్నమాట సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను ఇది మన ఎంట్రీ కండిషన్ స్టాప్లో స్ టూ పర్సెంట్ తీసుకుందాం అండ్ అలాగే టార్గెట్ని ఫైవ్ పర్సెంట్ తీసుకుంటున్నాను సో చాలా సింపుల్గా స్ట్రాటజీని క్రియేట్ చేసుకున్నాము సో ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను సో మన కండిషన్ రాసిన కండిషన్ అంతా ఇక్కడ ఒకసారి కనపడుతూ ఉంది సో మనం మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి మనం రాసిన కండిషన్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా అని చూసుకుందాం అండ్ లాస్ట్ త్రీ మంత్స్ డేటా నేను చెక్ చేయాలనుకుంటున్నాను యాక్చువల్గా లాస్ట్ త్రీ మంత్స్లో మార్కెట్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి యాజ్ ఆఫ్ నో సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ దాకా పడిపోయింది సో ఇలాగ పడిపోతున్నప్పుడు కూడా మనకి ఒకవేళ ఈ బై కండిషన్ వర్కౌట్ అవుతుంది అంటే మనకి మంచి బుల్లిష్ స్ట్రెండ్ వచ్చినప్పుడు ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది కదా సో అందుకోసమని ఇక్కడ నేను సేవెన్ బ్యాక్ టెస్ట్ చేసి దాని రిజల్ట్స్ చూడాలి అని అనుకుంటున్నాను మనకు కొన్ని స్టాక్స్లో పాజిటివ్ రిజల్ట్స్ ఉండొచ్చు అలాగే కొన్ని స్టాక్స్లో నెగిటివ్ రిజల్ట్స్ ఉండొచ్చు సో దేంట్లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం సో ఓవరాల్గా మనకు వచ్చిన రిజల్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇండస్ ఇండియా బ్యాంక్లో టూ పర్సెంటేజ్ ఐసీఐసిఏలో సెవెంటీన్ పర్సెంట్ ఇన్ఫోసిస్లో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ టీసీఎస్లో ఎయిటీన్ ఎస్బీఐలో సిక్స్ పర్సెంట్ బజాజ్ ఆటోలో సిక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మాత్రం మైనస్ ప ఫోర్ పర్సెంట్ వచ్చింది రిలయన్స్లో పాజిటివ్ సెవెన్ పర్సెంట్ కొటక్ మహీంద్రాలో ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ అనుకోవచ్చు అండ్ అలాగే ఇండస్ ఇండియా బ్యాంక్ ఆల్రెడీ మనం చూసాం సో ఇలాగా మనకి చాలా వరకు ప్రాఫిటబుల్గానే ఉంది ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మాత్రం మనకి లాస్ వచ్చింది బట్ ఆ లాస్ కూడా ఖచ్చితంగా ఎందుకు వస్తుందంటే స్టాక్లో ఒక పెద్ద ర్యాలీ వచ్చిన తర్వాత అవుట్ వస్తుంది అందువల్ల దాని యొక్క ఫేక్ సిగ్నల్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో అందుకని మనం ఈ స్ట్రాటజీని జస్ట్ అలర్ట్ సర్వీస్ లాగా వాడుకొని ఎప్పుడైతే మనకు ఒక ఎలర్ట్ వస్తుందో ఆ అలర్ట్ వచ్చిన తర్వాత కన్సల్టేషన్ తర్వాత అవుట్ అయితే మనం పీస్ఫుల్గా ట్రేడ్ చేసుకోవచ్చు మనకేమి టూ టు ఫైవ్ పర్సెంటేజ్ సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో పెరగదు ఖచ్చితంగా మనకి ఇలాంటి పెద్ద పెద్ద స్టాక్స్లో ఒక ఫైవ్ పర్సెంట్ పెరగాలి అంటే త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ పడుతుంది కాబట్టి మనకి ఎలాంటి కంగారు ఉండదు అలర్ట్ వచ్చిన తర్వాత మెల్లగా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకొని మనం ట్రేడ్ని అనాలిసిస్ చేసుకొని తర్వాత మనం బై చేయాలా వద్దా అనే డెసిషన్ మనం తీసుకోవచ్చు అండ్ నేను చెప్తున్నాను కదా ఈ స్ట్రాటజీని బ్లైండ్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఒకసారి దీన్ని ఫ్యూచర్లో పేపర్ ట్రేడ్ కానీ టెస్ట్ కానీ చెయ్యండి మీకు ఇది ప్రాపర్గా అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేయండి నేను ఇప్పటిదాకా బ్యాక్ టెస్ట్ చేసిన దాంట్లో ఎప్పుడైతే కన్సల్టేషన్ తర్వాత అవుట్ వస్తుందో అలాంటప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను సో వన్స్ మనం ఇలాంటి స్ట్రాటజీ క్రియేట్ చేసిన తర్వాత డిప్లాయ్ అనే ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసాము అని అంటే ఈ స్టాక్లో మనం డిప్లాయ్ చేయొచ్చు అండ్ అలాగే పేపర్ ట్రేడ్ చేయడానికి కూడా మనం ఆప్షన్ ఉంటుంది వన్స్ ఈ స్ట్రాటజీని మీరు ఫ్యూచర్లో టెస్ట్ చేసిన తర్వాత లేదా ఫ్యూచర్లో టెస్ట్ చేయాలన్న అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇదే స్ట్రీక్ ప్లాట్ఫామ్లో డిప్లాయ్ ఆల్ అనేది కనుక మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే దాన్ని బట్టి మనం జస్ట్ వన్ క్వాంటిటీతో మనము ఫ్యూచర్లో టెస్ట్ చేసుకోవచ్చు సో దానికోసం సింపుల్గా ఐ యాక్సెప్ట్ టర్మ్ కండిషన్స్ అని కొట్టేసి లైవ్ ట్రేడ్ కనుక మీరు క్లిక్ చేశారు అని అంటే ఫ్యూచర్లో మనకి ఎప్పుడైతే ఇలాంటి ట్రేడింగ్ సిగ్నల్స్ జనరేట్ అవుతాయో అవి మనకి ట్రేడ్ జరుగుతూ ఉంటుంది అండ్ ఇక్కడ మీరు డిప్లాయ్ చేసిన స్ట్రాటజీస్ని చూడడం కోసం సి డిప్లాయిడ్ స్ట్రాటజీస్ మనం క్లిక్ చేయొచ్చు సో జస్ట్ నేను వన్ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి ఒకవేళ వన్ మంత్ నేను ట్రేడ్ చేసిన తర్వాత ప్రాఫిటబుల్గా ఉంటున్నామా లాస్లో ఉంటున్నామా అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది అయితే ఒక్క షేర్తోనే చేస్తున్నాం కాబట్టి మనకి మేబీ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఓవరాల్గా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మధ్యలోనే ఉండొచ్చు మనకి అయితే ఈ స్ట్రాటజీని మనం యాక్చువల్గా ఎలర్ట్ సర్వీస్ కోసం వాడుకుంటూ అలాంటి అలర్ట్ వచ్చిన తర్వాత మనం దాన్ని అనాలిసిస్ చేసుకొని కన్సల్టేషన్ తర్వాత అవుట్ కనుక వస్తుంటే దాన్ని మనం మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు సో ఒకవేళ నేకుడ్ కాల్ నేక్డ్ పుట్ కనుక కొంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు ఎట్ ది సేమ్ టైం రివర్స్ అయినప్పుడు ఎక్కువ లాస్ రావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది అలా కాకుండా మనం సింథటిక్ కాల్ని లేదా సింథటిక్ పుట్ని కూడా మనం బై చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ సిగ్నల్ కోసం చూస్తున్నాం కాబట్టి ఇలాంటప్పుడు నేను సింథటిక్ కాల్ కోసం ఏం చేస్తాను అంటే డీప్ ఇందె మనీ ఆప్షన్ ఏదైతే ఉందో అది కూడా పుట్ ఆప్షన్ డీప్ మనీ పుట్ ఆప్షన్ని బై చేసుకుంటాను అట్ ది సేమ్ టైమ్ ఒక ఫ్యూచర్ లాట్ని బై బై చేసుకుంటాను సో ఈ రెండింటిని చేయడం ద్వారా నాకు ఒక సింథటిక్ కాల్ అనేది జనరేట్ అవుతుంది ఇలాంటప్పుడు నా లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఫాస్ట్గా పెరుగుతుందో అలాంటప్పుడు నాకు ప్రాఫిట్ రావడానికి ఎక్కువ ఆస్కారం కనపడుతూ ఉంటుందన్నమాట టీసీఎస్ అనే షేర్ మూడు వేల ఆరు వందల రూపాయలు కనుక ట్రేడ్ అవుతుంటే నేను హిందీ మనీ కొనాలి అన్నప్పుడు త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ యొక్క పుట్టిని బై చేస్తాను డీప్ ఇంది మనీ అండ్ అలాగే ఫ్యూచర్ లాట్ టీసీఎస్ యొక్క ఫ్యూచర్ని బై చేసుకుంటాను అదే మంత్ ఇది రెండు ఒకే మంత్వి ట్రేడ్ చేస్తాను సచ్ దట్ మనకు కావాల్సిన మార్జిన్ అమౌంట్ కూడా దాదాపుగా సిక్స్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ మధ్యలో ఉండొచ్చు అండ్ దీని ద్వారా మనకి ఇన్ కేస్ స్టాక్ ప్రైస్ కనుక ఒక త్రీ పర్సెంట్ పెరిగింది అంటే అలాంటప్పుడు మనం ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి ఎయిట్ థౌసండ్ వరకు మనం ఎర్న్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది సో ఇలాగా స్టాక్స్లో సింపుల్గా త్రీ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంట్ మూమెంట్స్ వచ్చినా కూడా దాన్ని థౌసండ్స్ ఆఫ్ రూపీస్లో మనం కన్వర్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఆప్షన్ స్ట్రాటజీని యూజ్ చేసుకుంటే సేఫ్ సైడ్ ఉంటాయన్నమాట అండ్ ఏజ్ స్టాక్ ని ఎప్పుడు మనం ట్రేడ్ చేయాలి అని తెలుసుకోవడం కోసం అలర్ట్స్ యూస్ చేసుకోవచ్చు అండ్ ఎక్కడ బ్రేక్అౌట్స్ వస్తున్నాయి అని తెలుసుకోవడం కోసం మనం కన్సల్టేషన్ తర్వాత వచ్చే ఫైండ్ అవుట్ చేయడానికి బొలింజర్ బ్యాండ్ ప్లస్ డాన్ చైన్ ఛానల్ రెండింటి యొక్క బ్రేక్అౌట్స్ వచ్చే యొక్క అలర్ట్స్ మనం పెట్టుకోవచ్చు సో ఈ అలర్ట్స్ పెట్టుకోవడానికి నేను స్ట్రీక్ ప్లాట్ఫామ్లో లో చూపించాను కదా సో దీన్నే మనం స్కానర్లో కూడా స్ట్రీక్ లో క్రియేట్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీరు దానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే సింపుల్గా స్కానర్స్ అనేది క్లిక్ చేసుకుని మనకు కావాల్సిన స్టాక్స్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రియేట్ నేమ్ ఇచ్చిన తర్వాత మనకు కావాల్సిన స్టాక్స్ని యాడ్ చేసుకొని తర్వాత సింపుల్గా మన కండిషన్ ఏదైతే ఉందో అంటే క్లోజ్ హయ్యర్ దెన్ బొలింజర్ బ్యాండ్ అలాగే క్లోజ్ గ్రాసెస్ ఎబో డాన్ చైన్ ఛానల్ అనే కండిషన్ని మనం రాసుకొని మనకు కావాల్సిన స్టాక్స్లో అలర్ట్స్ వచ్చే విధంగా అది కూడా వన్ అవర్ టైం ఫ్రేమ్లో గనుక మనం పెట్టుకున్నాము అని అంటే మన సెల్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది అంటే మనకి ఆల్రెడీ స్ట్రీట్ ప్లాట్ఫామ్ని మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాము అంటే మొబైల్కి ఒక అలర్ట్ వస్తుంది కాబట్టి ఆ అలర్ట్ వచ్చినప్పుడు అది కన్సల్టేషన్ తర్వాత వస్తే మనం ట్రీట్ చేస్తాము లేదా ఒక ర్యాలీ తర్వాతగా వచ్చింది అంటే అలాంటప్పుడు మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాము ఎందుకంటే అది ఫేక్ సిగ్నల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఒకవేళ మీకు స్కానర్స్లో కనుక ఈ స్ట్రాటజీని క్రియేట్ చేయడం కష్టమైంది అంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు లేదా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు హోప్ ఈ వీడియో ద్వారా బొలింజర్ బ్యాండ్ ప్లస్ డాన్చెన్ ఛానల్ని ఒక కన్సల్టేషన్ తర్వాత వచ్చిన అవుట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తూ ఒక వీ వీక్లీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అవుట్ చేయడం అర్థమైంది అని అనుకుంటున్నాను అయితే ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్ని మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మనం రెగ్యులర్ ప్లాన్ కానీ అల్టిమేట్ ప్లాన్ కానీ యూస్ చేసుకోవచ్చు వీటి యొక్క చార్జెస్ మంత్లీ మనకి ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్ నుంచి నైన్ ఎయిటీ రూపీస్ దాకా ఉన్నాయి వన్స్ మీరు ఒకసారి ట్రయల్ వర్షన్ వాడిన తర్వాత వన్ వీక్ ట్రయల్ వర్షన్ ఉంటుంది ఇన్ కేస్ మీరు సాటిస్ఫై అయ్యారు మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటే మీకు కావాల్సింది రెగ్యులర్ ఆర్ అల్టిమేట్ ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి చార్టింగ్ లాంటి స్కానర్స్ ఉన్నా కూడా అవి మార్కెట్లో ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా వర్కౌట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి కొన్ని కొన్నిసార్లు స్ట్రాంగ్ సిగ్నల్స్ పట్టుకోవాలి అన్నప్పుడు ఇలాంటి అలర్ట్ సర్వీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి అన్నమాట అండ్ ఆల్గో ట్రేడింగ్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్ ఆఫ్ ట్రేడింగ్ అవ్వబోతుంది అందుకోసమే దీని గురించి నేను ఇంత కాన్సన్ట్రేటెడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను హోప్ మీ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ